అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మరొక అంశం ఏంటంటే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు అనే అంశం నిజంగా చాలా రోజుల నుంచి ఒక హాట్ టాపిక్గా నిలిచిపోయింది సార్. ఇప్పుడు రీసెంట్గా వర్మ కూడా, రామ్ గోపాల్ వర్మ కూడా నోటీసులు అందించారు. అండ్ పోసాని కృష్ణమురళి పైన కానీ, శ్రీరెడ్డి పైన కానీ 4 చోట్ల 3 చోట్ల మొత్తం 22 చోట్ల ఫిర్యాదులు పలు పోలీస్ స్టేషన్లో అందాయి అని అంటున్నారు. సో అసలు ఏంటి ఈ కేసుల విషయం ఏంటి, అసలు వీళ్ళని ఎలా ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మందిని విచ్చలవిడిగా ఈ విధంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు తయారు చేసి బలితెగింపుగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన, వాళ్ళ నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళమైనా వ్యక్తిగతమైనటువంటి అసభ్య పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచిది కాదు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో వాళ్ళ పరిధి మేరకు వ్యవహరించాలి. ఎవరైనా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారంగా భావప్రకటన స్వేచ్ఛ ఉంది. భావప్రకటన స్వేచ్ఛనంత మాత్రాన ఎదుటి వాళ్ళ హక్కులను అరిచేటువంటి విధంగా, ఎదుటి వాళ్ళు ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి విధంగా వ్యవహరించకూడదు కదా. అది తప్పు. అదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి విజయబాబు అనేటువంటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళారు. ఇట్లా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, ఇవన్నింటిని ఆపండి అనేటువంటి విధంగా వెళ్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది? ఈ విధంగా మీ ఇష్టం వచ్చినట్టుగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేయొద్దని ఎలా చెప్తాము? ఏదైనా కేసులకు సంబంధించినటువంటి విషయం ఉంటే పోలీసులకైనా నిబంధనలు పాటించకపోతే అరెస్టుల విషయంలో దాంట్లో ఆ కేసుల విషయంలో రండి. అంతేగాని ఒక బ్లాంకెట్ ఆర్డర్ అయితే ఇవ్వటం కుదరదు, మీకు ఇక అసలు అరెస్టులు వద్దనేటువంటి విధంగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జీలు కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జడ్జీల మీద కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి వాళ్ళని వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు జడ్జీలు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి సందర్భం కూడా ఉంది. పోస్టులు పెట్టడం ఒకవైపు, మళ్ళీ సారీ లొకేషన్ అనుకుంటూ మళ్ళీ దానికి ఒక రిప్లై మెసేజ్ ఇస్తూ ఇంకొక వీడియో పోస్ట్ చేయడం. సో వీళ్ళ అరెస్టులతో అయినా తర్వాత ఈ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు అనేవి వాడికి ఫుల్ స్టాప్ పడుతుందంటారా? అండ్ ఇప్పుడు వర్మనే చూసుకుంటే 19 నోటీసులు ఇచ్చారు, హాజరు కావాలంటున్నారు. బట్ ఆయన ఏదైనా సరే లైట్ తీసుకుంటారు, అసలు ఏదైనా సరే అలాంటి వాటిని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఆయన ఫాలోవర్స్ కూడా మాట్లాడుతున్నారు. అసలు నిజంగా ఆయన 19 విచారణకు హాజరవుతారా? హాజరవ్వకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా వీళ్ళని అరెస్ట్ చేస్తేనే ఇవన్నీ కంట్రోల్లోకి వస్తాయా? ఇప్పుడు ప్రధానంగా టార్గెట్ ఇప్పుడు ఆల్రెడీ 250 మందిని వరకు అరెస్ట్ చేశారు. ఇప్పుడంతా కూడా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల సీజన్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళకి సంబంధించినటువంటి అరెస్టుల్లో కీలకమైనటువంటి ఏంటి అని అంటే శ్రీరెడ్డి, పోసాని, అదేవిధంగా ఆర్జీవీ వర్మ, ఈ రామ్ గోపాల్ వర్మ, వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆల్రెడీ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. వర్మ నోటీసులు ఇచ్చారు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మద్దిపాడు పోలీసులు ఎస్ఐ వెళ్ళి అక్కడ నోటీసులు కూడా ఇచ్చారు. ఆ నోటీసులు తీసుకున్నటువంటి వర్మ ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాలి, లేదంటే ఆయన హైకోర్టుకి హాజరవ్వ హైకోర్టును ఆశ్రయించవచ్చు. నేను మరి ఈ కేసు అక్రమంగా పెట్టారు, నన్నైనా కేసు కొట్టివేయండి, నేను విచారణకు హాజరు కాకుండా చేయండి అని. అయితే హైకోర్టు మాత్రం అలాంటి అవకాశం ఇవ్వదు. ఒకవేళ వర్మ హైకోర్టుకు హాజరైనా కూడా ఎక్కడైనా సరే ఏ కేసు నమోదైనా సరే కేసు విచారణకు సంబంధించిన విషయంలో ఏ కోర్టులు జోక్యం చేసుకోవద్దు అని సుప్రీంకోర్టు ఇంతకు ముందు తీర్పు ఇచ్చింది. అందుకని కోర్టులు కేసుల విచారణలో జోక్యం చేసుకోదు. అయితే ఆయన అరెస్టు చేయొద్దు, ఆయన మీద తీవ్రమైన చర్యలు తీసుకోవద్దు అని చెప్పి ఆయన మాత్రం విచారణకు మీరు హాజరవ్వండి, విచారణకు సహకరించండి అని చెప్పేదానికి అవకాశం ఉండొచ్చు. బహుశా ఆయనకు నోటీసులు ఇచ్చి కూడా 3 రోజులైంది, ఇప్పటి వరకు ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించలేదు. కాబట్టి ఆయన విచారణకు వెళ్ళటానికే ఇష్టపడి ఉండొచ్చు. ఎందుకంటే విచారణకు వెళ్ళాడు అనుకోండి, ప్రకాశం జిల్లాకి వెళ్తాడు మద్దిపాడు పోలీస్ స్టేషన్కి, ఎలాగో మీడియా అంతా చూపిస్తుంది. రామ్ గోపాల్ వర్మ కోరుకునేది అదే కదా, ఆయన పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ప్రచారం కావాలని కోరుకుంటాడు. అసలు ఆయనే కాంట్రవర్సీ సృష్టిస్తాడు కదా ప్రచారం కోసం. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ వచ్చింది అనుకోండి, మంచిదే, వచ్చి హాయిగా మీడియాతో మాట్లాడతాడు, వాళ్ళకి కావాల్సినటువంటి దాంతో మాట్లాడతాడు. అయితే రామ్ గోపాల్ వర్మ పెట్టినటువంటి పోస్టులు అసభ్యకరమైనటువంటి పోస్టులా, లేకపోతే మార్ఫింగ్ చేశారా, దాని విషయంలో అప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్,
నారా లోకేష్ వాళ్ళ కుటుంబీకులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ ఫోటోలు కానీ వీడియోలు కానీ మార్పింగ్ చేశారు అనేటువంటిది దాని మీద ఆరోపణ. అది చట్టబద్ధంగా ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారంగా ఆ విధంగా మార్పింగ్ చేసినటువంటి ఫోటోలు పెట్టినా సరే అది నేరం, 5 ఏళ్ల పైన శిక్ష పడేదానికి అవకాశం కూడా ఉంటుంది. మరి ఆ విషయంలో మరి రామ్ గోపాల్ వారు విచారణకు హాజరైతే మాత్రం ఖచ్చితంగా ఆయన మీద వాళ్ళు దర్యాప్తు జరిపి కోర్టుకు హాజరుపరిచేతారు. అరెస్ట్ చేస్తారని నేను అనుకోవటం లేదు, అరెస్ట్ చేయకుండా విచారణ జరిపేదానికి అవకాశం. ఇప్పుడు పోసాని కోసం అయితే మాత్రం ఆయన TV5 యజమాని బిఆర్ నాయుడు మీద కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ మీద గతంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, హోంమంత్రి మీద వ్యాఖ్యలు చేశారు, ఇవన్నిటి మీద ఆయన మీద కేసులు నమోదైన ఇప్పుడు ఇంకా కేసులు నమోదు అవుతానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఆయన కోసం కూడా మరి పోలీసులు వెతుకుతున్నారు. శ్రీరెడ్డి అయితే ఇక అసలు ఆవిడ బూతులు చెప్పాలన్న విధానటువంటి ఆవిడ ఎవరి మీద అయినా సరే ఆడ ఇష్టారాజ్యంగా వ్యవహరించుకుంటే ఆ మాట్లాడేస్తారు. ఇప్పుడేమో అన్ని బూతులు మాట్లాడి ఇప్పుడు నన్ను లోకేష్ అన్న క్షమించు పవన్ కళ్యాణ్ అన్న అని చెప్పేసి ఇప్పుడు వీడియోలు పెడుతున్నారు. మరి అన్ని తిట్టినప్పుడు పోనీ తిట్టినట్టుకి పశ్చాత్తాపం పడుతున్నారంటే అది లేదు, ఇక నుంచి తిట్టదట. మరి తిట్టినట్టు మరి అవి అయితే చట్టరీత్యా నేరమే కదా, వాళ్ళ మీద అయితే భవిష్యత్ చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. రైట్ సార్, వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.